దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను ఎవరూ అమలు చేయకుండా చూడాలనే ప్రయత్నంలో భాగంగానే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించి అలవిగాని హామీలు ఇప్పించి ప్రజల్ని నమ్మించి 2,69,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇది ఒక పెద్ద కుట్ర. మరి 2,69,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో పేదల ఖాతాల్లోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారినే ఓడిస్తే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనేసి ఆలోచన చేయదు. కాబట్టి ప్రజాధనాన్ని ప్రజలకు పంచకుండా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరలేకపోవచ్చనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ సంక్షేమ పథకాల ప్రభుత్వాన్ని పడగొట్టారని నేను భావిస్తా ఉన్నా. మరి 2,69,000 కోట్ల రూపాయల పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారినే ఓడించిన ఈ ప్రజలు రేపొద్దున ఎంత చేసినా మళ్ళీ ఓడిస్తారు కదా అన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ సంక్షేమ పథకాల జోలికే వెళ్లకుండా ఉండబోతా ఉన్నాడు. ఆయన అమరావతి పేరుతోనో అభివృద్ధి పేరుతోనో దోపిడీకి తెరలేకపోతా ఉన్నాడు, ఉద్యోగుల్ని మోసం చేయబోతా ఉన్నాడు, నిరుద్యోగుల్ని మోసం చేయబోతా ఉన్నాడు, జగనన్న కంటే అధికంగా సంక్షేమ పథకాలు ఇస్తాడు, 1,500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు అందజేస్తాడు, సత్వరమే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, జూలై 1వ తేదీన 7,000 రూపాయలు ఇస్తాడు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తాడు, మరి బస్సుల్లో ప్రయాణం ఉచితంగా చేయనిస్తాడు, 3 సిలిండర్లు ఇస్తాడని నమ్మినటువంటి పేదలు మరి వీటన్నిటికీ అయ్యేటువంటి ఈ ఖర్చును గురించి తెలిసిన చంద్రబాబు మోసం చేస్తాడని భావించలేదు కాబట్టి నమ్మి ఓట్లు వేశారు. మరి వారికి ఈ పథకాలు ఇస్తాడా? ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటిస్తాడా? పిఆర్సీ ఇస్తాడా? సిపిఎస్ రద్దు చేస్తాడా? మరి ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తాడా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడా? ఇవ్వలేకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాడా? ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే.